శ్రోతలందరికీ నా నమస్కారాలండి. ఈరోజు నేను జిఎస్కే ఎడ్యుకేషన్ అనే ఛానల్ని ఎందుకు మొదలుపెట్టానంటే, చాలామంది ఆస్పిరెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఏంటంటే, వాళ్ళు నార్మల్గా మొబైల్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. అలా చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకునేటట్టు ఒక మంచి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అలాంటి అప్లికేషన్స్ అది కొంతమందికి తెలియవు. సో అందరు అలా తెలియని వాళ్ళకి తెలియజేయడానికి నేను ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. సో ఒకవేళ అటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ క్యాట్ అండ్ బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి వాళ్ళు ఒకవేళ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ కొరకు నేను ఒక యాప్ని నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అదే బుల్స్ ఐ అనే యాప్ అండి. ఈ యాప్లో ఏంటంటే, మీరు మామూలుగా చాలామంది ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మామూలుగా జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కానీ వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ లేకపోతే కొన్ని వెబ్సైట్స్లో కోర్సు పే చేస్తారు. వాళ్ళు ఆన్లైన్లో పే చేసి ఆ కోర్సు కొనుక్కొని ఆ వీడియోస్ చూస్తుంటారు. అలా కాకుండా ఎటువంటి మనీ పే చేయకుండా ఫ్రీగా యూట్యూబ్లో చాలా టైం వేస్ట్ చేస్తూ దాని గురించి సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా మీకు ఏ టాపిక్లో డౌట్స్ ఉంటే ఆ టాపిక్లో దానికి సంబంధించిన వీడియోస్, ఈ బుల్సాయ్ అనే యాప్ ఐఏఎం అల్యూమినీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ బుల్సాయ్ అనే యాప్ని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎలా వర్క్ చేస్తుందో. సో మొదలుగా ఈ బుల్సాయ్ యాప్ ఇలా ఉంటుందండి. ఇందులో ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్సర్డ్ బై ఐఏఎం అల్యూమినీ, ఓకే, ఇలా ప్రతి ఒక్కరికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఏ సబ్జెక్ట్లో మీరు టఫ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో మీకు టఫ్ అనిపిస్తుంది, సో ఆ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్. ఇప్పుడు నేను మీకు క్వాంట్ అని సెలెక్ట్ చేసి క్వాంట్లో సబ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి జామెంట్రీ అండ్ మెన్స్ట్రుయేషన్ టఫ్ అనిపిస్తుంది, సో జామెంట్రీ అండ్ మెన్స్ట్రుయేషన్ దానికి సంబంధించిన వీడియోస్. అలాగే ఇట్లా యూట్యూబ్లో మీకు కరెక్ట్గా ఇలా కరెక్ట్ టాపిక్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో చాలా టాపిక్స్ ఉంటాయి. మళ్ళీ అందులో ఏ ఛానల్ వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, అర్థమయ్యే విధానంగా చెప్తారు అని వెతకడం చాలా టైం టేకింగ్ పని అనమాట యూట్యూబ్లో. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే చాలా తక్కువ టైం, దాని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీకు ఏ టాపిక్లో డౌట్స్ ఉంటే ఆ టాపిక్లో ఇక్కడ సబ్ టాపిక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అని కొట్టాను. సో క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ సంబంధించిన వీడియోస్ వచ్చేసాయి అప్పటికే. సో ఇప్పుడు అలా క్వాంట్ కాకుండా ఇప్పుడు నేను వర్బల్ అని చూసాను అనుకోండి, వర్బల్లో మళ్ళీ సబ్ టాపిక్స్, గ్రామర్ పార్ట్ ఎర్రర్, సో దానికి సంబంధించిన వీడియోస్ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ యాప్ చాలా యూస్ఫుల్ అండి. సో నేను ఇది మీకు రికమెండ్ చేస్తున్నాను. సో అలాగే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయాక గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇందులో ఉంచడం జరిగిందండి. ఇలా గ్రూప్ డిస్కషన్, ఇప్పుడు బ్యాంక్ కానీ బ్యాంక్ ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిపోయాక గ్రూప్ డిస్కషన్ జీడిపిఐ ఉంటుంది. సో అది ఎలా ఫేస్ చేయాలి, లేకపోతే క్యాట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఐఏఎంస్ కానీ మంచి బీ స్కూల్స్లో కానీ మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అక్కడ. సో ఆ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి దానికి సంబంధించిన టిప్స్ అనేవి వీళ్ళు చెప్తారండి. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాప్ అండి ఇది. ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ యాప్ని యూస్ చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇది నా సజెషన్. సో ఇంకా ఇక్కడ మీకు వస్తే మెసేజెస్, ఈ ఆర్టికల్స్ అండి. మీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్స్ కానీ దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకుంటే, ఇప్పుడు డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన ఆర్టికల్స్, పై చాట్లో సో దానికి సంబంధించిన టిప్స్ కానీ ఎలా క్రాక్ చేయాలి. సో దాని చిన్న చిన్న ఇప్పుడు కొన్ని పై చాట్స్లో పై డేటా ఇంటర్ప్రిటేషన్స్లో కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ దానికి ఒకసారి మనం సమాధానం చెప్పలేకపోతుంటాం. సో అలాంటి చిన్న చిన్న టిప్స్ ఈ ఆర్టికల్స్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా డిఐ, ఇప్పుడు ఓకాబ్లరీకి సంబంధించిన ఆర్టికల్స్, ఇలా డైలీ ఇన్ని వర్డ్స్ చదివితే మనకి యూస్ఫుల్ అంటూ చూపిస్తుంటారు, ఒక వర్డ్ ఎలా అర్థం చేసుకోవాలి. సో దానికి సంబంధించిన ఆర్టికల్స్ మీకు ఇక్కడ లభిస్తుందండి. ఇంకా మీకు ఇక్కడ చూసినట్లయితే ఫీడ్బ్యాక్, ఇప్పుడు మీకు నచ్చిన ఒక వీడియో ఉంది దాని నుంచి మీరు ఫీడ్బ్యాక్
ఫీడ్బ్యాక్, లేకపోతే మీకు మీకు నచ్చిన వీడియోలో మీకు మీరు చూసిన వీడియోలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్, ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో మీకు ఎటువంటి క్వశ్చన్స్, మీకు ఎటువంటి జనరల్ సజెషన్ ఫీడ్బ్యాక్, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీరు సజెషన్స్ ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చు, లేకపోతే వీడియో ఫీడ్బ్యాక్, ఆ వీడియోలో మీకు నచ్చిన అంశాలు కానీ నచ్చిన అంశాలు కానీ దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సో టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. వీళ్ళు ఇన్స్టాంట్గా రెస్పాండ్ అవుతారండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఈ యాప్ని సజెస్ట్ చేస్తానండి. నా వచ్చే వీడియోలో నేను మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా కష్టం అనిపించే సబ్జెక్ట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ వొకాబులరీ, ఇంగ్లీష్ గ్రామర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి యాప్స్ యూజ్, ఎలాంటి అప్లికేషన్స్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ అప్లికేషన్స్లో డైలీ 1 అవర్ ఇన్వెస్ట్ చేస్తే మీరు వొకాబులరీ ఎలా స్పీడ్గా నేర్చుకోగలుగుతారు, గ్రామర్ ఎలా నేర్చుకోగలుగుతారు, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా నేర్చుకోగలుగుతారు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో థ్యాంక్ యూ.